ఉంది. వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సుమ గారు. ఫస్ట్ మీ పాదాలకు నా వందనం అండి. అందరికీ నమస్కారం అండి. శ్రీకాంత్ అడ్డాలా గారు, సార్, నేను మీ కొత్త బంగారులో ఒక సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే మీ సినిమాలు చాలా ప్రశాంతంగా థియేటర్లో చూడొచ్చు, ఎందుకంటే చుట్టూ జనం, మధ్యలో మనం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్ చాలా ప్రశాంతంగా ఉంచుతారు. అలాంటి మీరు జోనర్ మార్చి అసలు చుట్టూ జనం, వాళ్ళ చేతిలో కత్తులు, అసలు మొత్తం నరికి అసలు టోటల్గా అసలు పెద్ద షాక్ ఇచ్చారు. సో ఈ సినిమా ఆ కత్తులతో బాక్స్ ఆఫీస్ని అడ్డంగా నరకాలి, పెద్ద బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మా విరాట్ కర్ణ, కంగ్రాచులేషన్స్ బ్రో. నేను కొన్ని విజువల్స్ చూశాను, ఈ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. అండ్ యు ఆర్ సో లక్కీ. అంటే ఎందుకంటే ఎవరైనా సార్, రవీంద్ర రెడ్డి గారు, మన వినయ్ గారు చెప్పినట్టు కొడుకుల కోసం సినిమాలు తీస్తారు, లేకపోతే తమ్ముళ్ళ కోసం ఎంకరేజ్ చేస్తారు, మీరు మీ బావ కోసం చేశారు సార్. అండ్ విరాట్, ఖచ్చితంగా 29th రోజు మీ బావారి కాడలో ఆనందం చూస్తావు నువ్వు, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్ సార్. అండ్ ఆల్ టెక్నీషియన్స్కి అండ్ ఆల్ సీనియర్ అండ్ ఆర్టిస్ట్లకి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్ టు ఓల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ. ఆద్యంతం ఈ కార్యక్రమం చివరి వరకు ఉండి వీక్షించవలసిందిగా. అలాగే మా ఛోటా గారి గురించి చెప్పాలి అన్న, విజువల్స్ చింపి అవతల ఉతికి ఆరేశారు అండ్ సో బ్యూటిఫుల్. మిమ్మల్ని ఇంకా ఆనందంగా చూపించారు అండ్ మిమ్మల్ని ఎక్కడైనా ఆనందంగానే చూపించారండి ఆయన, అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ సుమ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు మైక్ ఇచ్చి థ్యాంక్స్. నేను అందంగా ఉన్నాను అంటారేమో అనుకున్నాను. ఓకే, ఎనీవే ఇది పక్కన పెట్టేద్దాము. బ్రిగిడా టు ప్లీజ్ స్పీక్. కాగడాలు కళ్ళల్లో పెట్టుకున్న అమ్మాయి రామ్మ.